సినిమాలో అట్రాక్ట్ హుక్ అయ్యే పాయింట్ ఏంటి? ఆడియన్స్ కామెడీ అండి, కంప్లీట్ కామెడీ. సినిమా అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ అయితే కామెడీ. మన జాతరత్నాలు చూస్తారు కదా మీరు, జాతరత్నాలు డిజిటల్ ఈ సోనాకి వెళ్ళిపోతాం అనమాట. చూస్తున్నంతసేపు సరదాగా నవ్వుకుంటాం. ఇంకా అభిషేక్ అన్న ఫన్ అన్న మన వినీష గారు క్యారెక్టర్ సునీత ఈ ముగ్గురు సీన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఫన్ వస్తూనే ఉంటుంది, ఎక్కడ మీకు డౌన్ అవ్వడం ఉండదు. అవుట్ అండ్ అవుట్ రైట్ ఆడియన్స్ కూర్చున్నంతసేపు నవ్విద్దాం అని చెప్పి ఆ ఆలోచనతో తీసిన సినిమా. మీరు అంటే డైరెక్టర్ కావాలని అనుకుని డైరెక్టర్ అయ్యారు అనుకోకుండా అయ్యారు, అదే ఫీల్డ్లో ఉంటారా లేకపోతే యాక్టింగ్ యాక్టింగ్కి వస్తారా? నేను అనుకునేది ఏంటంటే, నేను ఎలా ముందుకు వచ్చినానని చెప్పాను కదా, ఆవిడ దండం పెట్టుకునేటప్పుడు యాక్టర్గా అయిపోయింది. యాక్టర్గా ఎప్పుడైతే నేను ఆ మూడు సినిమాలు వదిలేశానో ఆ నెక్స్ట్ మినిట్ ఇండస్ట్రీని వదిలేశాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను, ఇక మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు ఈసారి డైరెక్టర్గా ట్రై చేస్తాను, ఇది నా కోసం కదా నిజాయితీ కష్టపడే వాళ్ళ కోసం అన్నట్టు ఆవిడ దండం పెట్టుకుని. డైరెక్టర్ మీకు ఎవరు అంటే ఇష్టం, ఇన్స్పిరేషన్ ఎవరు? శేఖర్ కమల్ గారు, మన రత్నం గారు. శేఖర్ కమల్ గారు, మన రత్నం, వీళ్ళిద్దరు మధ్యలో ఉంటుందండి. ఎందుకు ఎందుకు వాళ్ళ ఇష్టం చూడండి, సినిమాలు బాగుంటాయి వాళ్ళవి అంటే బాగుంటాయనా అమ్మాయిని చాలా అందంగా చూపిస్తారు ఏదో ఉంటుంది కదా. మన రత్నం గారిది ఏంటంటే అదొక మ్యూజికల్ నెరేషన్, శేఖర్ కమల్ గారిది ఏంటంటే అది ఒక ఇప్పుడు శేఖర్ కమల్ గారి సినిమాలో లీడర్ అని ఒక సినిమా ఉంటుంది. మన తెలివితేటలు మనకే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా పనికొస్తాయని ఆలోచించే ఒక మైండ్ సెట్ అయింది. మన రత్నం గారిది కూడా యువ ఒక సినిమా ఉంటుంది. ఈ రెండు సినిమాలు ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టాను. సమీర్ ఏంటంటే ఉంది, దేవుడు సరస్వతి దేవ సరం చూపు మన మీద ఉంది, ఏదో కొంత తెలివితేటలు వచ్చినాయి, ఇవి మనం చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగించగలమనే ఆలోచనతో నేను స్టోరీ రాసుకుంటూ ఉంటాను. కాబట్టి నేను రాసే అదృష్టం నాకు ఈ సినిమా కరెక్ట్. మీరు కొంచెం మాట్లాడకూడదు, ఆయన ఎక్కువ మాట్లాడేశారు, ఆడియన్స్ కూడా చాలా ఫీల్ అవుతారు కదా, ఫోన్ చేశారు నాకు కంప్లైంట్ ఇచ్చారు డైరెక్టర్ హీరోయిన్ తో మాట్లాడించాలని చెప్పి. మీరు ఏమైనా మాట్లాడండి సినిమా గురించి చెప్పండి, మళ్ళీ క్యారెక్టర్ గురించి, మీకు ఇష్టమైన హీరోయిన్ల గురించి, మీకు ఇష్టమైన డైరెక్టర్ల గురించి మీరు ఏం మాట్లాడినా వింటామండి మేము. అయ్యో నేను కూడా చేస్తున్నాను ఈ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను. ఓకే, ఈ మూవీలో సునీత అనే క్యారెక్టర్ చేశాను నేను. ఆల్మోస్ట్ మొత్తం ఫన్నే ఉంటుంది, డైలాగ్ వర్షన్ కానీ మా ఇద్దరి మధ్యన కాంబినేషన్ అంతా చెప్పగలరా? ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఇద్దరి మధ్యలో సినిమాకి సంబంధించింది. ఇందాక చెప్పారు కదా ఆయన హెల్మెట్ గురించి చెప్పినప్పుడు, అంటే సీన్ ఏంటంటే ఇప్పుడు ఆయన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని ప్రిపేర్ అవుతాడు, నాకు వరల్డ్ కప్కి ఇస్తారనమాట. ఓకే సర్లే ఏదో పూజ అన్నాడు కదా అని చెప్పి నేను సర్లే ఫాస్ట్గా వెళ్తున్నావు కదా కొంచెం హెల్మెట్ తీసుకుని వెళ్ళావు అని చెప్తాను అనమాట. ఆయన సరే మెడికల్ షాప్లో తీసుకుని వెళ్తానని నాకు ఫస్ట్ అర్థం కాదు, తర్వాత అర్థమైన తర్వాత హెల్మెట్ అని చెప్పి షాక్ అవుతాను అనమాట. అది ఫుల్ ఫన్. అసలు నేను చేసేటప్పుడు కూడా చాలా నవ్వుకున్న సీన్ చేసేటప్పుడు, నాకు ఫస్ట్లో అర్థం కాలేదు ఆయన చెప్పినప్పుడు హెల్మెట్ అని, తర్వాత మీనింగ్ చెప్పినప్పుడు షాక్ అయిపోయింది. ఏంట్రా నువ్వు ఇలా అట్లా కాదండి కమాన్ ఫీల్ అంటే నన్ను ఇలా చూసింది. ఒక్క నిమిషం నన్ను ఇమాజిన్ చేసుకుంది సార్ ఎట్లా తిట్టిందంటే తీరు మా కెమెరా నా దేశంలో వెంట తిట్టింది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.